జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రభుత్వ విధానాల్లో అతి ముఖ్యమైన అంశం బాగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కార్యనిర్వాహకులుగా క్షేత్ర స్థాయిలో వారి భుజస్కంధాల మీదే మొత్తం విధానాల అమలు గాని మా ప్రభుత్వ ఆలోచనలు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనల అమలు గాని మా భుజస్కంధాల మీదే ఉందని స్పృహ మా ప్రభుత్వానికి పూర్తిగా ఉంది దాని ఫలితంగానే అందరూ గమనించే ఉంటారు గతంలో లాగా ఉద్యోగులు వాళ్ళల్లో గ్రూపులో రాజకీయాల కోసం వాళ్ళు మార్చుకోవడం అనేది జగన్ మోహన్ రెడ్డి గారు ససేమిరా అలాంటివన్నీ ఎంటర్టైన్ చేయకూడదు అనుకున్నారు అది కంటిన్యూ అవుతుంది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఉద్యోగులకు ఆ మీద అంత బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఉద్యోగుల సంక్షేమం గురించి గాని లేదా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించి ఉద్యోగ భద్రతకు సంబంధించి అన్నిట్లో కూడా రెండు అడుగులు ముందే ఉండాలనేది ముఖ్యమంత్రి గారి విధానం అందుకు తగ్గట్టే మీరు గమనిస్తే అంతకుముందు అవుట్ సోర్సింగ్ లాంటి ఇబ్బందులు ఉన్న చోట సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఉన్న చోట అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అలాగే ఎక్కడైనా సర్వీసులకు తీసుకోవాల్సిన చోట వాటిని తీసుకోవాలని ప్రయత్నం చేయడం ఆర్టీసీని చాలా కాలంగా సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ను దాన్ని నెరవేర్చి ప్రభుత్వంలో విలీనం చేయడం అలాగే 130,000 కొత్త ఉద్యోగాలు కింద ఒకేసారి క్రియేట్ చేయడం సిస్టమ్ను మొత్తం కింది వరకు డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరించి కొద్దిమంది మీద ఉన్న బాధ్యతను అందరి మీదకి పంచి అందరినీ ఇన్వాల్వ్ అయ్యేట్టు చేసేటట్టు చూడడం ఇవన్నీ ఒక పక్క బాధ్యత ఇంకో పక్క దానికి తగినట్టు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేట్టు చేసిన చేసే ఉద్యోగం పట్ల సాటిస్ఫాక్షన్ చేసే విధుల పట్ల సాటిస్ఫాక్షన్ ఉండేట్టు వాళ్ళని మోటివేట్ చేయడము ఇవన్నీ కూడా పాలసీలుగా ఉన్నది కూడా గమనిస్తున్నారు అలాగే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఇంటరాక్ట్ కావడానికి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా నాలాంటి వాళ్ళం ఉన్నాం అలాగే అధికారులు ఎక్కడికక్కడ దాని సమస్యలు సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే గత రెండేళ్లుగా వరుసగా దట్టు ఈ కోవిడ్ పరిస్థితి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా ఇదే కావడం అలాగే వరుసగా మీద మీద ఊహించకుండా ఖర్చులు పెరుగుతూ రావడం వీటన్నిటి వల్ల వెల్ఫేర్ మెజర్స్ అయితే ఏమి అలాగే ఈ సంక్షోభం ఏదైతే ఈ మహమ్మారి వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వల్ల వచ్చిన బరువు అదనపు బరువు మోయాల్సి రావడం వీటన్నిటి వల్ల కొంత ఒత్తిడికి గురవుతున్నందువల్ల చిన్న చిన్న సమస్యలు అవి కొంచెం కొంచెం పెద్దవి అవుతున్నట్టు కనపడడం ఆ సమయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం చర్చలు జరుపుతున్నాం కాబట్టి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రమంలో భాగంగానే చాలా కాలంగా సుదీర్ఘకాలంగా వీళ్ళ డిమాండ్ మెయిన్ అయిన పిఆర్సీకి సంబంధించినంత వరకు అలాగే మన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు దానికి సంబంధించి ఇలాంటి డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి వాటి ఏదో ఒకటి రిజాల్వ్ చేయడం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినంత వరకు రెగ్యులరైజేషన్ ఆ ప్రాసెస్ ఏదైతే హామీ ఇచ్చినవి ఉన్నాయో దాని మీద కూడా ఏదో ఒకటి తీసుకోవాలనేది వీళ్ళు అడుగుతున్నారు దీని మీద చర్చలు జరుగుతున్నాయి ప్రధాన కార్యదర్శులు చీఫ్ సెక్రటరీలు మార్పులు రావడము మళ్ళీ కొంత డిలే జరగడం ఈలోగా అన్నిటికంటే పెద్ద కారణం ఈ కోవిడ్ సంవత్సరం ఉన్నర పైగా లాగేసింది అందరినీ ఎక్కడికక్కడ డిఫంక్ట్ అయిపోయే సిస్టమ్స్ అది కూడా పడింది అయితే పిఆర్సీకి సంబంధించినంత వరకు అందరికీ తెలుసు రాగానే వచ్చిన వారంలో కానీ ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ డిక్లేర్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను హామీ ఇచ్చాడో అది ఆర్థికంగా పెనుభారం అయినప్పటికీ హామీ ఇచ్చినందువల్ల దాన్ని నెరవేర్చారు నెరవేర్చినందువల్ల ఆల్రెడీ ఎంప్లాయీస్కు సంబంధించినంత వరకు ఐఆర్ ఇస్తున్నామనే దాంతో దీని ఇంప్లిమెంటేషన్ కొంచెం డిలే అవుతూ వచ్చింది తర్వాత సో దానికి సంబంధించి కూడా చాలా కాలం అయింది ఏదో ఒకటి తేల్చాలని వీళ్ళందరూ వచ్చారు నిన్న అందరూ వచ్చి నాయకులందరూ వస్తే కలిసి కూర్చున్నాం ఈరోజు కూడా డిస్కస్ చేశారు సో దీనికి సంబంధించి ఈ నెల ఇంకా ఇనిషియేట్ చేస్తారు చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాం వీళ్ళందరినీ
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అని యూనియన్ నాయకులతో కానీ పిఆర్సీది వీలైనంతవరకు ఈ నెలాఖరులోగా క్లోజ్ చేసేయాలనేది ఆలోచన. దానికి తగినట్టు ఆయన మీటింగ్ పిలిచి వీళ్ళతో చర్చలు ప్రతిపాదనలు చేసి చర్చలు మొదలు పెడతారు. ఆ తర్వాత మిగిలిన ఇష్యూస్ కూడా ఒకటొకటి టేకప్ చేసి మొత్తం మీద ఈ నెల వచ్చే నెల ఆఖరికంతా కూడా ప్రధానమైన వాటిని అడ్రస్ చేద్దాము, అందరికీ అమికబుల్గా ఇదయ్యేట్టు రిజాల్వ్ చేద్దాం అనేది ప్రభుత్వం ఆలోచన. అడగకుండానే రాగానే ఐఆర్ ఇచ్చిన ప్రభుత్వం, 27% ఐఆర్ ఇచ్చిన ప్రభుత్వం నెలకు 10,000 కోట్ల అదనభారం వచ్చిన అంటే 2.5 ఏళ్లుగా భరిస్తుంది. సో ఉద్యోగులు ఎవ్వరూ దీనికి సంబంధించి ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఒకటే, ఉద్యోగులను విడగొట్టడము లేదా వాళ్ళ ఉన్న స్పర్ధలను వాడుకొని రాజకీయంగా ఏదో చేయాలనుకోవడము ఉద్దేశం కాదు, దాన్ని అసలు అలౌ చేయదు. సెకండ్ వచ్చి ఉద్యోగులు లేనిది అసలు ప్రభుత్వమే లేదు, సిస్టంలో పార్ట్. మా విధానాలు ఏ వ్యవలు అమలు జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు తను అనుకున్నవి జరగాలన్నా ఆ బాధ్యత బరువు మోసేది ఉద్యోగులే. కాబట్టి అందరికంటే వాళ్లను సంతృప్తిపరచడము లేదా తన టీంలో పార్ట్గా చూడడం అనేది ఆయన బేసిక్ మౌలికమైన ఆలోచనలోనే అది ఉంది. కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, అలాగే అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ సిస్టమ్, ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నప్పుడు డెసిషన్స్ పాలసీ విధానాల పైన జరిగినా ఒక్కొక్కసారి కింద కొంచెం డిలే అవుతుంటాయి. దాన్ని సెటరేట్ చేయడానికే సిస్టంలో పార్ట్గా ఉన్న పొలిటికల్ దీని నుంచి వచ్చిన మా లాంటి వాళ్ళం కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన సీఎంఓ ఆఫీషియల్స్ అందరం ప్రయత్నం చేస్తుంటాం, అవి సెటరైట్ చేసుకుంటాం. ఈ మొత్తం మీద ఈ నెలన్నరలో ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. అలాగే శాలరీస్కి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ప్రెజర్ పడి కొంత డిలే అవుతున్నది, అది కూడా ఈ నెల నెక్స్ట్ మంత్ నుంచి సెట్ చేసి ఇబ్బంది లేకుండా ఇచ్చేయాలనేది కూడా అనుకున్నారు. దాని మీద కూడా అధికారులు ఫోకస్ పెడుతున్నారు. ఆ మేరకు ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు, ఫస్ట్ ప్రియారిటీ కింద దాన్ని రిజాల్వ్ చేయాలి. సో అది కూడా పెద్ద ఇబ్బంది ఫ్యూచర్లో ఉండదనేది హామీ ఇవ్వగలుగుతున్నాం మేము. ఏది ఏదైనా ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఆలోచనలు అమలు చేయాలంటే కింద క్షేత్రస్థాయి వరకు, పైనుంచి కింది వరకు అన్ని స్థాయిల్లో ఉద్యోగులందరి సహకారం, ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉంటేనే అవి సఫలమయ్యే కార్యక్రమాలు, అంత భారీ కార్యక్రమాలు. అందులో అడగకుండానే ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా సమాజంలో మిగిలిన వర్గాలన్నింటినీ ఎట్లయితే హక్కును చేర్చుకుంటున్నారు, అందులోనూ తన ఆలోచనలు అమలు చేసే అత్యంత కీలకమైన వర్గమైన ఈ ఉద్యోగ వర్గాన్ని మరింత ఆప్యాయంగా చూసుకుంటారు. ఆ నమ్మకం భరోసా ఉద్యోగుల్లో కూడా ఉంది. కాబట్టి ఇది పెద్ద సమస్యలుగా మేము భావించట్లేదు. అలాగే నాయకులు కూడా వీళ్ళు కోఆపరేటివ్ సహకారంతోనే త్వరలోనే ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వగలుగుతున్నాము. వచ్చే నెలాఖరికంతా మేజర్ డిమాండ్స్ వీటి మీద అయితే ఒక కొలిక్కి వస్తాయి. ఆ మేరకు ఈ 18-19 తేదీ నుంచి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మీటింగ్లు కూడా మొదలవుతాయి. టీఆర్సీది నెలాఖరుకు ఒక కొలిక్ వచ్చే ప్రయత్నం చేస్తాం. మిగిలినవన్నీ కూడా వరుసగా హోదాన్ తర్వాత ఒకటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దీనితో సహా నవంబర్లోగా పూర్తి చేయగలమని అనుకుంటున్నాము. ఆ మేరకు చర్చలు మొదలవుతాయి. ఈరోజు అఫీషియల్ అది కూడా చెప్పాలి, ఇక్కడ ఎవరిది అఫీషియల్గా జరుగుతున్నది కాదు, ఎక్కడైనా ఈ ప్రాసెస్ జరిగేదే. వీళ్ళు మెమరాండం తీసుకొని వచ్చారు, ఈ సంఘాలు వచ్చాయి, జేఏసీలు రెండు ప్రధానమైనవి వచ్చి మెమరాండం తీసుకొచ్చారు, దాని మీద అంతకుముందు జరుగుతున్నాయి. మిగిలిన వాళ్ళు సెక్రటేరియట్ సంఘం వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కూడా రెగ్యులర్ అడుగుతున్నారు, అందరూ ఒకటే డిమాండ్, దీని మీద త్వరగా తేల్చండి. గత చీఫ్ సెక్రటరీ గారు పదవీ విరమణ సందర్భంలోనే ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చింది, కానీ ఈలోగా ఆయన పదవీ విరమణ చేయడం, కొత్త చీఫ్ సెక్రటరీ గారు రావడం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇందులో ప్రత్యేకంగా ఒకరిని పిలిచి మాట్లాడడం అనేది ఆ క్వశ్చన్ రాదు. ఆ ప్రయత్నం కూడా ఎప్పుడు చేయం. ఉద్యోగుల ప్రతినిధులు నాయకులు కాదు, ఉద్యోగులు వస్తే కూడా మేము రియాక్ట్ అయ్యే ప్రభుత్వం, ఎవరైనా వచ్చి ఈ సమస్యలు ఉన్నాయంటే రియాక్ట్ అవుతున్నాం. కాబట్టి అందరికీ సమాన ఇది ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఎవరైతే పెద్దగా జేఏసీలు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఈరోజు కుదిరింది కాబట్టి మాట్లాడుతున్నాం, మిగిలిన వాళ్ళు మండే తర్వాత వస్తే వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఈ అఫీషియల్ది రియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చీఫ్ సెక్రటరీ గారు ఏర్పాటు చేసే సమావేశంలోనే అఫీషియల్గా మొదలవుతుంది. అందరూ రిప్రజెంట్ చేయొచ్చు. ఆ రోజు మా వైపు నుంచి ప్రపోజ్ చేసినవి యాక్సెప్టబుల్ కాబట్టి వాళ్ళు ఏదో అంటారో అవి డిస్కషన్స్ జరిగేవి, అది కీలకమైన చర్చలు అవుతాయి. ఈరోజుది మొదలైంది మాత్రం వీళ్ళు అప్రోచ్ అయ్యారు, వీళ్ళతో మాట్లాడాము. అంతకుముందు వేరే నాయకులు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా చర్చలు జరుపుతూనే ఉన్నాము.
వీళ్ళు ఒక మెమరాండం తీసుకొచ్చారు వీటి సంగతి ఏదో ఒకటి చెప్పాలన్నారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేశాం అదే విషయం ఎంప్లాయీస్ అందరికీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కాబట్టి కమ్యూనికేట్ చేస్తాం कल इन फस्टे वेपी इन संघाल अंदर कल ओटे ईजी डील काबाटी रूम प्लाटा कल मैं शुभ परणा मिगलन कलवं गवर्नमेंट को गत प्रभुत्टे तेड़ ఆయన గతంలో ఎంతమంది ఎక్కువ విడిగా ఉంటే డీల్ చేయడం సులభం అనుకున్నారు మేమేమో అందరం కలిసి ఒకటిగా ఉంటే డీల్ చేయడం సులభం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మిగిలినోళ్ళు కూడా కలిస్తే వి విల్ వెల్కమ్ ఇట్ దాంట్లో రహస్యంగా చేసేదో ఇంకో రహస్యంగా శుభ అభినందనలు తెలియదు ఏమీ ఉండదు ఇంత ట్రాన్స్పరెంట్ గా చెప్తున్నాము ప్లెయిన్ గా చెప్తున్నాము అయ్యా ఇది ప్రో ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాలో భాగం గవర్నమెంట్ లో భాగం అనుకునే ప్రభుత్వం ఇది సమస్యలు ఉంటే చెప్పుకుంటాం కింది వరకు కూడా మెసేజ్ పంపుతాం లేదు చేయగలిగితే ప్రొయాక్టివ్ గా ముందుకు వెళ్లి చేస్తాం నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారికి రాజకీయం చేయాలంటే రాగానే ఐఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి నాలుగు రోజులు గొడవ చేయించుకొని చేయొచ్చు లేదా ఆర్టీసీని తీసుకెళ్లి అది సులభంగా చేయాల్సిన అవసరం లేదు ఏవైతే లాంగ్ టర్మ్ విపరీత పెద్ద ఎఫెక్ట్ ఉండేటివి స్టడీ చేయాల్సిన చోట కొంచెం టైం పడుతుంది ఇది అందరికీ తెలుసు దీంట్లో ఏదైనా రాజకీయాలు చొప్పించాలని ఎవడన్న ప్రయత్నం చేస్తే వాళ్ళే ఫూల్స్ అవుతారు దానిలో ఎక్కువ పోవడం కూడా అనవసరం రెండవది ఎక్కడైనా సరే మీ మీడియాలో అయినా యూనియన్ లేదైనా స్ట్రైక్ చేస్తా అంటే యాజమాన్యం నుంచి ఎప్పటికప్పుడు ఎవరెవరు మాట్లాడుతుంటారు దట్ ఇస్ ఎ కామన్ ప్రాక్టీస్ లేకపోతే అసలు ఇది ఏం పాకిస్తాన్ ఇండియానా ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు ఓ పక్క అఫీషియల్గా డీల్ చేస్తుంటారు రెండో పక్క అనఫీషియల్గా కూడా ఫోన్లు పోతుంటాయి మాట్లాడుతుంటారు అదేదో పెద్ద దీన్ని అన్నట్టు చూసి నవ్వు వచ్చింది మీ తాపత్రయం ఏందో మీ ఆతృత ఏదో ఇక్కడికి వచ్చినట్టున్నారు అనుకుంటా అదో పెట్టాడు కదా కాదు మీ ఆ సంబరం ఏందో అర్థం కాలేదో దొరికినట్టు అంతర్జాతీయ రహస్యం దొరికినట్టు దాన్ని ఒకటి పెట్టుకొని చెప్పారు అందులో వింత ఏముందో అర్థం కాల ఎంప్లాయీస్ ఏమైనా అవుట్సైడర్సా వాళ్ళకి ఏదైనా సమస్య ఉందన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు ఏమి సమస్య ఎందుకని అడగడం అనేది ఇట్స్ అ కామన్ ప్రాక్టీస్ అదేదో కనిపెట్టినట్టు కొత్త రహస్యం కనిపెట్టినట్టు ఒకవేళ అది రహస్యం ఏదైతే ఆయన బండి శ్రీనివాసరావు గారు అక్కడే ఎందుకు ఫోన్లో మాట్లాడతారు ఎక్కడో వెళ్ళి పక్కనే మాట్లాడతారు అక్కడే ఎందుకు మాట్లాడతారు కాబట్టి మీరే డిటెక్టివ్ పనిచేసింది లేదు కొత్తగా కనిపెట్టింది లేదు ఇది ఎక్కడైనా జరిగేది అట్లా జరిగితేనే సిస్టమ్ నడుస్తుంది సమస్య ఉంటే తెలుసుకోకుండా సమస్యను పెంచాలని ఎందుకు అనుకుంటారు ఎవరైనా టేబుల్ కట్టుండేవాళ్ళు సమస్య ఉందంటే ఇటువంటివాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు దానికి ఉన్న అన్ని మార్గాలను వాడుకుంటాం ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా వాడుకుంటాం ఎవరైనా వచ్చింది సార్ ప్రాబ్లమ్ ఎంప్లాయీస్ లాంటి రెస్ట్ ఉందంటే చెప్పండి అబ్బా అని చెప్తాం सो यू नीड नॉट टेक इट एवरू दाने पेद्द इदिगा इव्वाल्सिन अवसरं लेदु इव्वालनुकुने वाळ्ळु फूल्स अवुतारु थैंक यू